అండ్ ఎస్ మరి ఇప్పుడు మన బ్లాక్ బస్టర్ దావత్ కి వచ్చేసినటువంటి మన బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించే ప్రొడ్యూసర్ కి ఇప్పుడు వెల్కమ్ చెప్పేద్దాము హాడీ వెల్కమ్ టు అవర్ వెరీ ఓన్ సక్సెస్ఫుల్ అండ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్రాజు గారు ఆన్ స్టేజ్ సార్ సార్ హ్యాపీ దసరా సార్ ప్లీజ్ బ్రో ఐ డోంట్ బ్రో ఐ డోంట్ కేర్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు యాక్చువల్ 520 ఫ్లైట్ మిస్ చేసుకొని 650 ఫ్లైట్కి ఎక్కిన అందలేనేమో అనుకున్నా సాహో కరెక్ట్ నేను ఫ్లైట్ దిగగానే సార్ ఇప్పుడే స్టార్ట్ అయింది రండి అంటే వచ్చి ఎవరిని పొగడటానికి అయితే రాలేదు నిజాలు మాట్లాడటానికి వచ్చా నిజం ఏంటంటే అనిల్ ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దీని ముందు 5 సినిమాలు మా బ్యానర్లో చేశాడు సుప్రీము రాజా ది గ్రేట్ F2, F3 అండ్ సర్లేరు సర్లేరు నీకెవరిలో సైట్ క్యారెక్టర్ నాది ఈ సినిమా బాలకృష్ణ గారితో చేద్దాం అనుకున్నప్పుడు ఇలా ఇలా ఉంటుంది సార్ అని చెప్పాడు తెలంగాణ క్యారెక్టర్ ఫస్ట్ భలే చేసావని బాలకృష్ణ గారి మీద చాలా కొత్తగా ఉంటుంది నువ్వు అనుకున్నది దాని ద్వారా హ్యూమర్ చేయాలనుకున్నాడు అద్భుతంగా ఉంది నాకు అప్పుడప్పుడు పార్ట్ పార్ట్గా చెప్తాడు ఫుల్గా కథ అప్పుడు చెప్పాడు తర్వాత సినిమా స్టార్ట్ అయింది భగవంత్ కేసరి అని టైటిల్ అన్నాడు ఫస్ట్ నుంచేమో ఒక మోడర్న్గా ఐ డోంట్ కేర్ అని నా చెవులు మారుమోగేలా టైటిల్ చెప్పాడు అద్భుతంగా ఉంది కొత్తగా పెడుతున్నావు భగవంత్ కేసరి అని పెట్టాడు బాలకృష్ణ గారు క్యారెక్టర్కి సరిపోయేలాగా మళ్ళీ టైటిల్ని మార్చుకొని పెట్టారు ఇలా సినిమా అంతా కంప్లీట్ అయ్యి షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పుడు ఒక డేట్ అనౌన్స్ చేసేసి దసరాకే రిలీజ్ కావాలని దసరాకి అనౌన్స్ చేశాడు అనిల్ దగ్గర ఉన్న ఒక గొప్పది నేను సినిమా చూసే వరకు నాకు అర్థం కాల 5 సినిమాలు చేసినా నాకే తెలియలేదంటే చూడని ప్రేక్షకులు మీకు సినిమా చూస్తే అర్థమవుద్ది ఒక ఓన్లీ ఎంటర్టైన్ చేస్తాడు అనుకునే దర్శకుడు కథను పట్టుకొని బాలకృష్ణ గారు శ్రీలీల ద్వారా టోటల్ సినిమాని హోల్డ్ చేసి ఏడిపించగలిగే కెపాసిటీ ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి అనిల్ నేను నిన్నేదో ఇంటర్వ్యూలో చెప్పాను ఇప్పుడు నందిని కూడా చెప్పింది యూఆర్ నౌ ఇస్ ద 2.0 నువ్వు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ రాస్తే కుదరదు ఎంటర్టైన్మెంట్తో పాటు ఇలా కథలు రాయాలి కథలు రాస్తే ఇలాంటి అద్భుతమైన సినిమాలు వస్తాయి ముందు దర్శకుడిగా నీకు కంగ్రాచులేషన్స్ ఒక ఇల్లు కట్టాలంటే ఎన్నో సమకూర్చాలి అలా సమకూర్చిన దాంట్లో ఆల్ టెక్నీషియన్స్ ఉన్నారు ఆల్ ఆర్టిస్టులు ఉన్నారు మీ అందరికీ కంగ్రాచులేషన్స్ పేరు పేరున మాట్లాడితే నా స్పీచ్ 1 అవర్ వెళ్తుంది అందుకే షార్ట్గా చెప్తున్నాను అండ్ తమన్ నీ ఉయ్యాల సాంగ్ వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమా కలర్ మారింది భగవంత్ కేసరి అంటే మళ్ళీ ఏదో యాక్షన్ అనిల్ స్టైల్లో ఉంటుంది ఆ ఉయ్యాల సాంగ్ ఒక ఫీల్ క్రియేట్ చేసి సినిమా ఎమోషనల్ వాళ్ళిద్దరి మధ్యలో ఉండేది చూపించారు అద్భుతమైన ట్యూన్ దానికి అద్భుతమైన లిరిక్స్ రాసిన రామ్జో గారికి అనంత్ శ్రీరామ్ గారికి కంగ్రాచులేషన్స్ అండ్ శ్రీలీల నిన్న ఇంటర్వ్యూలో చెప్పాను ఎప్పుడో చూసాం మా తెలుగు హీరోయిన్స్ని ఎప్పుడు మేము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సో ఒక తెలుగు అమ్మాయి తెలుగు మాట్లాడుతూ మొన్నటి వరకు ఈ సినిమా ముందు వరకు శ్రీలీల అంటే డ్యాన్స్ పాటలకు అద్భుతంగా డ్యాన్సులు చేస్తుంది అమ్మాయి అని బట్ ఈ సినిమాలో నీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఎప్పుడో మేము మర్చిపోయిన మా జయసుధ గారు జయప్రద గారు శ్రీదేవి గారిని మళ్ళీ ఒక తెలుగు అమ్మాయి గుర్తు చేసినందుకు నీకు చాలా ఫ్యూచర్ ఉంది నిన్న చెప్పాను నేను మళ్ళీ చెప్తున్నాను ఈరోజు ఈ సభాముఖంగా నువ్వు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో ఉంటావు షార్ట్లీ సో ముందు నీకు కంగ్రాచులేషన్స్ ఇంకా బాలకృష్ణ గారు ఏం మాట్లాడదాం కానీ మాట్లాడాలి అంటే కొన్ని నా చిన్నప్పుడు అంటే నేను సినిమాలు చూడడం అలవాటు అయినప్పుడు మంగమ్మ గారు మనవడు ఒక క్లాసిక్ ఓ ముద్దుల మావయ్య ఓ క్లాసిక్ ఎస్ గోపాలరెడ్డి గారి కోడి రామకృష్ణ గారి కాంబినేషన్లో తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత సమరసింహారెడ్డి నరసింహనాయుడు బి గోపాల్ గారితో చేసిన క్లాసిక్స్ ఇవన్నీ కథలల్లో ఒక అద్భుతమైన స్టోరీతో పాటు ఒక హీరోయిజంతో పాటు జరిగిన సినిమా తర్వాత మా బోయపాటి వచ్చిన తర్వాత సింహ మొన్న లెజెండ్ అఖండ అన్నిట్లలో బాలకృష్ణ గారి ఇవన్నీ నేను సినిమాలు గుర్తుపెట్టుకొని ఎందుకు మాట్లాడదు ఇవన్నీ అద్భుతమైన సినిమాలు ఆఫ్టర్ దాట్ మళ్ళీ ఈరోజు ఒక తెలంగాణ క్యారెక్టర్ని ఓన్ చేసుకొని డైలాగులు నేను లొకేషన్కి వెళ్ళినప్పుడు చూసేవాడిని
అన్ని తెలంగాణలో మాతో మాట్లాడేవాడు. మాట్లాడుతూ ఇదెలా ఉంది ఇదెలా ఉంది అని హిందీ డైలాగులు అన్నీ షేర్ చేసేవారు. ఇప్పటికీ బాలకృష్ణ గారు ఇంత అద్భుతంగా చేశారంటే వారికి ఉన్న డెడికేషన్తో ఈ సినిమా ఈరోజు ఇంత పెద్ద హిట్ అయింది. ఒక దర్శకుడు రాసుకోవడం కాదు, ఆ దర్శకుడు రాసుకున్నది ఆ హీరో ఓన్ చేసుకుంటే ఇలాంటి అద్భుతమైన సినిమాలు వస్తాయి. సార్ మీ గురించి నేను మాట్లాడేంత లేదు, కానీ చూసిన తర్వాత నేను ఎమోషన్ అయ్యి మాట్లాడుతున్న మాటలు ఇవి. థ్యాంక్ యూ సార్, ఇందాకే చెప్పారు ఎవరో మీ అందరికీ లేచి మమ్మల్ని మీకు సలాం కొట్టమన్నారు. నిజంగా సలాం కొట్టాలి. ఇంత పెద్ద స్టార్, ఒక లెజెండరీ రామారావు గారు తనయులైనా మీరు ఈరోజు ఒక సినిమా కోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నందుకు మీకు నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే కొత్త దర్శకులు నిర్మాతలు ఎందరికో మీరు ఇన్స్పిరేషన్, నెక్స్ట్ జనరేషన్ మీ వెనకాల ఉన్న వారికి కూడా ఎంతోమందికి ఇన్స్పిరేషన్. ఇలాంటి సినిమాని మీరు చేస్తూ ఆ క్లైమాక్స్లో అమ్మాయితో ఫైట్ ఒప్పుకున్నందుకు మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. చాలామంది స్టార్ హీరోస్ మన కథలు చెప్పినప్పుడు సిచ్యువేషన్ని బట్టి మార్చుకుంటాం. మేము ఎన్నో 50 సినిమాలు అయిపోతున్నాయి, ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ మీరు అమ్మాయి క్యారెక్టర్ని పట్టుకొని లేదు అమ్మాయితోనే క్లైమాక్స్లో మీరు చెప్పించి మీరు ఇద్దరు మాట్లాడుకున్న డైలాగ్స్ ఈరోజు థియేటర్లో విజిల్స్ పడుతున్నాయి, క్లాప్స్ పడుతున్నాయి అంటే బికాజ్ ఆఫ్ మీరే. దానికి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా దసరా ఈరోజు 5వ రోజు, ఇందాకే ప్రొడ్యూసర్కి చెప్తున్నా, మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్పండి సార్ ఈ సినిమా ఎలా వెళ్తుంది అంటే. దిస్ అ లాంగ్ రన్ ఫిలిం. ఎప్పుడైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని కలెక్ట్ అయ్యారో ఈ సినిమా వెళ్తూ ఉంటుంది. అంటే ఫ్యామిలీ సినిమాలు తీసి నాకు ఆ రన్ను నేను ఎంజాయ్ చేశాను కాబట్టి సాహుకు అదే చెప్తున్నాను. ఇది లాంగ్ రన్ సినిమా, మీరు కంటిన్యూగా దీని గురించి మీరు ప్రమోషన్ చేసుకోవాలి. ఇది ప్రతి ఒక్క తెలుగు ఆడియన్స్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు. ఈరోజు మార్నింగే నాకు చిన్న ఇన్సిడెంట్, ఇంట్లో నేను బాంబే వెళ్ళబోతుంటే మా ఫ్యామిలీ డాక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్ యంగ్ బ్యాచ్ ఇద్దరు వచ్చారు, లీలా ప్రీతి అని. వాళ్ళు వచ్చి రాత్రి సినిమా చూశారంట. చూసి ఎంత బాగుంది ఈ సినిమా, ఎంత బాగుందని వాళ్ళు డాక్టర్ చెప్తున్నారు. అంటే దిస్ అ మౌత్ టాక్. ఫ్యాన్స్ ఎలాగో చూస్తారు, అందరు చూస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎస్పెషల్లీ అమ్మాయిలు లేడీస్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతున్నారో, ఇస్ గోయింగ్ టు ఇస్ అ బిగ్ రేంజ్ ఫిలిం. సో గో హెడ్ ఎంజాయ్. ఇది ఒక సక్సెస్ మీట్ కాదు, ఇలాంటి ఎన్నో జరగాలి, మాకు ఎన్నో చేస్తూ ఉండాలి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమేజింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజ్ గారు ఫర్ బీయింగ్ హియర్, ఫర్ టేకింగ్ టైమ్ అండ్ కమింగ్.